ఎలా ఉన్నారు సార్? ఇది ఇలా ఉన్నాను. చింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? మా ఇంట్లోనే ఉంటున్నాను. మళ్ళీ పంచి ఉంటున్నారంటే ఏ ఏరియాలో ఉంటున్నారో? అడ్రస్, పిన్ కోడ్, డోర్ నెంబర్ అన్ని చెప్పేశాను అనుకో, మొత్తం అందరూ వచ్చేస్తారు. అలాగే సెల్ఫీలు ఇచ్చుకుంటూ కూర్చోవాలి. ఏ ఒక్కరికి ఇవ్వకపోయినా ఈడో పెద్ద బ్రహ్మానందంగా ఈడు సెల్ఫీ నాకు ఎవడికి అక్కలే తెలియదా. ఏం సినిమాలు నటిస్తున్నారు ప్రజెంట్? తెలుగు సినిమాలు. ఇష్టం సినిమా మీద, కష్టం సినిమా చదువు మీద. ఏదో కష్టపడి చదివేశాను, ఇష్టపడి కూడా చదవలేదు, కష్టపడి చదివి. చాలా మంది అంటూ ఉంటారు మా గురువు గారు ఈయన, మా గురువు గారు ఈయన, ఆయన నేర్పారు. నీ మిమిక్రీ అనేది నేర్పితే వచ్చే విద్య కాదు. అతను అలా మాట్లాడుతున్నాడు, అలా మనం ఎలా మాట్లాడాలని కంగారు పడకలేదు. ఈ చిన్న ఎంత లోలో మీరు వాయిస్ అనగలరో ఆ లో వాయిస్ నుంచి స్కేల్ అలా పెంచుకుంటూ పెంచుకుంటూ బేస్ దాకా ఎవరు రాదే వెళ్ళిపోతున్నావా, నువ్వు వచ్చేటప్పుడు నీ కోసం ఇక్కడ కూర్చున్నాను, తప్పురే అక్కడికి వెళ్ళిపో అంటే డబ్బింగ్ చెప్తున్నాను. అక్కడ చిన్న ప్రాబ్లం ఏమైందంటే మొత్తం డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ యూనియన్కి కంప్లైంట్ చేశారు. డబ్బింగ్ చెప్తాను, డబ్బింగ్ చెప్తానని ప్రతి ఒక్కరికి చెప్పేస్తున్నాడు. సినిమాలో క్యారెక్టర్ రోటింగ్ చేస్తారా? చేస్తాను సార్. మరి ఎలాగా? ఎలాగంటే జబర్దస్త్ డేట్స్ కానీ అలా కుదరదు, అదే ఇదే తేల్చుకుందాం. ఇప్పుడు ఓటీటీ వచ్చి సినిమా ఇండస్ట్రీకి కొంచెం సావు దెబ్బే తగులుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి తేలిక? దానికి వెళ్ళలేక, ఇక్కడ గెలవలేక, సూసైడ్ చేసుకునే దానికి కూడా వెనకాడట్లేదు. ఏ టెక్నికల్ యాటిట్యూడ్ లేకుండా, ఏ క్వాలిఫికేషన్ లేకుండా, రేపన్న రోజున ఇక్కడ ఫెయిల్ అయితే తిరిగి బతకడానికి మార్గం ఏం లేకుండా వచ్చి లైఫ్ పాడు చేసుకోవద్దని